భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణినాయుడు తెలిపారు. అవినీతి రహిత దేశం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు కేజ్రీవాల్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఏలూరులో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి మణినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక సంవత్సరం ముందు నేను ఇన్ఛార్జ్గా వచ్చినప్పటికీ ఈ రోజుకి ఆల్మోస్ట్ 50-fold వాలంటీర్స్ పెరిగారు, జనాలు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన దేశానికి అర్థమవుతా ఉంది, జనాలకి అర్థమవుతా ఉంది, మన దేశం మన రాష్ట్రం ముందుకు రావాలంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక పార్టీ మన రాష్ట్రంలో కూడా కావాలా అని కోరుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలా ప్రభుత్వం చేస్తూ ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. అలాగనే ఢిల్లీలో మనం చెప్పింది, ఢిల్లీ ప్రజలు ఫస్ట్ టైం మేమేం చెప్తామంటే నమ్మండి మేము ఇది చేస్తామని నమ్మారు. ఈరోజు ఆ ఫలితం అందరికీ తెలుస్తూ ఉంది. అలాగనే చండీగఢ్లో నెక్స్ట్ ఢిల్లీ తర్వాత చండీగఢ్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయింది. అక్కడ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ అన్నిటికన్నా లార్జెస్ట్ పార్టీగా ఉంది చండీగఢ్లో. దాని తర్వాత పంజాబ్ వచ్చింది, పంజాబ్లో ఈరోజు మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. సో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక పొలిటికల్ పార్టీ అనేది కాదు. బాకీ పార్టీలు ఏ పార్టీ అయినా మీరు తీసుకుంటే అది ఒక పొలిటికల్ పార్టీ. ఇది ఒక రెవల్యూషన్, ఇది ఒక విప్లవంతో పుట్టిన ఒక పార్టీ, ఒక ఒక స్ట్రగుల్ చేసి ఈ దేశం నుంచి మనం అవినీతిని ఖతం చేయాలా అని అనుకుని ప్రతి ఒక్కరూ దీంట్లో సదీనోళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, లేబరర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ మన సైనికులు ఉన్నారు, స్టూడెంట్స్ ఇప్పుడు బాగా వస్తున్నారు. ఈరోజు మనం నేను ఒక రిక్వెస్ట్ మన రాష్ట్రానికి అందరికీ ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇదివరకు మనం చూసాము, నాకు ఒక అది ఆ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కరెక్ట్గా ఉంటుందా లేదా నాకు తెలియదు, బట్ మా తాత చిన్నప్పుడు ఎప్పుడూ చెప్పేవారు కి ఒక మనిషికి ఒక మాట, ఒక గుడ్డుకి ఒక చిన్న దెబ్బ అనేది. సో ఇక్కడ మనం అందరూ ఒకసారి కాదు, మనం ఎంతోసార్లు దెబ్బతింటివి. ఒకసారి ఒక పార్టీ వస్తూ ఉంది, రెండోసారి ఒక పార్టీ వస్తూ ఉంది, బట్ ఈ జనాల్ని అడిగితే ఏమి జరిగిందంటే ఇది జరిగిందని ఈ యొక్క 4-5 పాయింట్స్ ఎవరికి చెప్పడం మానలేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ద ఓన్లీ పార్టీ ఈ దేశంలో చెప్పింది చేసే ఒక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే జనాలు ఒక గ్యారంటీ అనేది, ఆయన చెప్పేది ఒక గ్యారంటీ, ఆయన చెప్పింది చేస్తారనేసి జనాలకి నమ్మకం ఉంది. గుజరాత్లో చూడండి, గుజరాత్లో ఈరోజు ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో గుజరాత్ అంటే టోటల్ బీజేపీ మెషినరీ అక్కడ ఇదిగా ఉండింది. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడే, గుజరాత్ అమిత్ షా గారు ఆల్మోస్ట్ టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్ అక్కడ ప్రచారం చేశారు. అప్పుడు కూడా చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మంచితనం వల్ల ఒక బాగా ఢిల్లీలో చేస్తున్నారు, ప్రభుత్వం బాగా చేస్తున్నారు, మన పంజాబ్లో చేస్తున్నారని 14% ఫస్ట్ టైంలో 14% ఓట్స్ వచ్చి సీట్స్ వచ్చిందంటే అది పెద్ద గొప్ప విషయం. ఈరోజు ఇంత పెద్ద బీజేపీ పార్టీ, మేము పెద్ద పార్టీ అంటున్నాము, ఆనా పెద్ద పార్టీ అంటే కూడా చెప్పన్న ఇంచుగా సీనా అంటారు. ఈరోజు ఎవరితో దడుస్తున్నారు, ఎవరితో భయపడుతున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయన చెప్పన్నించిగా సీనా అని ఎవరికి చెప్పుకోలేదు, ఒక సింపుల్ కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్తో బీజేపీ ధరిస్తూ ఉంది, ఇచ్చేస్తూ ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్గా ఈ పార్టీ ముందుకు వస్తూ ఉంది. నేను లాస్ట్ మంత్ రాయలసీమలో మీటింగ్స్ పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ ఉండింది.
సో ఇప్పుడు ఈ విజిట్ లో ఎవ్రీ మంత్ నేను ఒక వారం నుంచి 10 రోజులకి నేను వస్తున్నాను చేస్తున్నాను నాకే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే డే బై డే ప్రోగ్రెస్ చేస్తున్నారు అంటే ఢిల్లీకి ఫోన్ చేసి సర్ మేము ఆమ్ ఆద్మీలో సర్వీస్ చేయాలి అనుకుంటున్నాము ఆమ్ ఆద్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే ఇది ఒక మంచి ఒక సిగ్నల్ ఈ సిగ్నల్ ఇలా సిగ్నల్ వస్తా ఉంటే నాకు ఒక నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గడ మన రాష్ట్రానికి గడ ఒక మంచి రోజులు రాబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మూలంగా ఖచ్చితంగా వస్తుంది మీరందరూ వచ్చిన దానికి మీ అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నా తరపున ధన్యవాదాలు మీరు చాలా సేపు వెయిట్ చేశారు థాంక్యూ వెరీ మచ్ నమస్తే